దెబ్బలు బాగా తగిలాయి కదా పద హాస్పిటల్కి వెళ్దాం ఏమైంది రెండు సంవత్సరాలైంది బిందు కొత్త బట్టలు వేసుకుని ఇక నుంచి రెండు వారాలకు ఒకటి వేసుకుందు సరేనా స్మైల్ రాజుగారు పెళ్లి చేసుకుందామా నిజమే బాబు పెళ్లి చేసుకుందామా ఏదో నువ్వు నా ఫ్రెండ్ లవ్కి హెల్ప్ చేసావని కాదు మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిస్తే ప్రీతి వాళ్ళ ఇంట్లో కంటే పెద్ద గొడవే జరుగుద్ది కానీ ఏ ధైర్యమో మొండితనమో నాకు తెలీదు నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానన్న నమ్మకం నాకుంది ఐ లవ్ యు రాజు ఏంటి సార్ పులిహోరేనా నా లవ్ని కాల్తో తన్నేసినట్టేనా సరే పద బిందు నచ్చానా థ్యాంక్ యూ మెంటల్ వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లో కూర్చో దగ్గర చెయ్యి వెయ్ పర్లేదు వెయ్ రాజు రాజు నీకు లైఫ్లో చాలా ఇష్టమైనది ఏంటి ఐ మీన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటాం కదా అదేంటి నీకెలా ఉండాలి నిన్నటి వరకు చాలా ఉండేవి వరల్డ్ టూర్ వేయాలి పెద్ద డాక్టరే హాస్పిటల్ కట్టాలి లగ్జీరియస్ కార్లో తిరగాలి మరి అన్నీ ఆంఫర్ట్ ఏం లేదిప్పుడు నీతో ఉండాలి అంతే ఒక్కరోజులో హీరోని చేస్తావు కదా నాకైతే నేను ఇష్టపడే అమ్మాయిని RX 100 బైక్ పైన ఎక్కించుకుని నెక్లెస్ రోడ్ అంతా తిరిగి ఏదో ఒక పానీపూరి షాప్ దగ్గర ఆగి పానీపూరి తినాలనుంది అయ్యయ్యో అబ్బబ్బా RX 100 బైక్ అంటే అంత ఇష్టమా చాలా సూపర్ రాజు సరే నాకు లేట్ అవుతుంది వెళ్తానే జాగ్రత్త బిందు అమ్మా అమ్మా హలో పద్మావతి గారు డాడీ మీరింకా పడుకోలేదా నేను పడుకునే టైం వరకు నువ్వు బయట తిరుగుతున్నావు బిడ్డ అది డాడీ ఎగ్జామ్స్ కదా ఫ్రెండ్ ఇంటికి చదువుకుంటున్నాను తప్పు చేసే అబద్ధం ఆడక బిడ్డ ప్రీతి చేసిన పనికి ఇజ్జత్ పోయి సీరన్న గ్యారేజ్ మూసి ఇంట్లో వచ్చి బయటకు కూడా వెళ్ళట్లేడు పెంచుకున్న పరువు అది పెంటలు కలిపింది డాడీ ఒక మాట చెప్పాలి రండి కూర్చోండి నాన్న
నాన్నా, మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు చిన్న కులం నుండి పెద్ద కులం దాకా ప్రతి ఇంటికి పోయి కూర్చున్నాం. కలిసి తిన్నారు, కలిసి తాగారు. అట్లా ఎలక్షన్స్ అయి ఇట్లా నెగ్గారో లేదో కులం, పరువు, ప్రతిష్ట అట్లెట్లా నాన్నా నాకు తెలియగడుగుతున్నా? ఏమే కళ్ళు నెత్తికెక్కాయా? మెదడు తక్కువ ప్రశ్నలు వేస్తున్నావు. నువ్వు ఆగు పద్మావతి, నువ్వు చదువులో చదివే లాజికులు నాతో మాట్లాడమాకు. నీకు నీకు నచ్చినట్లు బతకాలనుకుంటే ఇప్పుడే బట్ట సర్దుకుని పో. లేదు మీ అమ్మా నిన్ను కావాలనుకుంటే మాకు నచ్చినట్టుండు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగమాకు. ఏంది ఏందది, నువ్వు కూడా ప్రీతి లెక్క కథలు పడుతున్నావా? పాగల వేషాలు వేస్తున్నావు? అమ్మా, నువ్వు అనుకున్నంత అమ్మాయికురాల్ని కాదు, నాన్న అనుకున్నంత పిచ్చిదాన్ని కాదు. నాకు నచ్చే పని చేసే 2021 గర్ల్ని, అర్థమైందా? అమ్మా, చికెన్ కర్రీ సూపర్ ఉంది, రేపొద్దున టిఫిన్ బాక్స్ తీసుకెళ్తా, 4 దోశలు ఎక్కువే, సరేనా? గుడ్ నైట్. హలో అక్క, బాగున్నారా? బిందు అండ్ బావ ఎలా ఉన్నారు? మేం బాగున్నానరా, మీరెలా ఉన్నారు? బాగున్నామక్క. సర్లే, ఇంకేం సంగతులు? ఏముందక్క, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కానీ ఒక్క మ్యాచ్ కూడా రావట్లేదు. లోకల్ యాప్ ఉంది కదరా? లోకల్ యాపా? అదేంటక్క లోకల్ యాప్? లోకల్ యాప్లో లోకల్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్తో పాటు మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కూడా ఉంటాయరా. వెళ్ళి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వెరిఫికేషన్ అయితే లోకల్గా ఉన్న వేరే ప్రొఫైల్తో కూడా మ్యాచ్ అవుతాయి. అవునా అక్క? ఇప్పుడే లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటా. సరేరా. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి లోకల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్. లోకల్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్, అన్నిటికీ ఒకటే సొల్యూషన్, లోకల్ యాప్. లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. రాజుగారు, ఏంటి సార్, నువ్వు ఒక్కడివే తింటావా, నాకు పెట్టవా? అయ్యో బిందు, ఇది కారం, నువ్వు తింటావా? సూపర్ ఉంది. నాకు వంట రాదు, నువ్వు చేస్తావు కదా? చేస్తా బిందు, చాలా బాగా చేస్తా. కానీ ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, అందుకే కారం తింటున్నా. అయ్యో రాజు, మన పెళ్ళి అక్క తక్కేదేలే. నా MBBS అయ్యాక ఫుల్ షాపింగ్ చేద్దాం, మంచి ఫ్లాట్ కొందాం. నా లైఫ్లో పెద్ద పెద్ద కోరికలేం లేవు రాజు, నిన్ను హ్యాపీగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టం ఏదీ పడద్దు. ఇంకో ముద్దు పెట్టవా? సరిపోయిందా, ఇంకా పెట్టనా? రే రాజు, రే రే రాజు, రే ఏంట్రా, ఏం చేస్తున్నావు? గాల్లో తినిపిస్తున్నావేంట్రా గాడిదికే? నీ అవ్వ ఛే. ఏందిరా అవులే గాల్లో చూస్తున్నావు, ప్రేమలో గిట్ట పడ్డావా? ఏ లేదురా. నిజం చెప్పు సాలే, తంతే గూట్లో పడతావు. అవునా, కొంపతీసి మొన్న దింపిపోయింది ఆ డాక్టర్ పిల్ల. ఆ పిల్లనేరా? అమ్ముడి అబ్బా, నక్కతో దొక్కునేరా పోయి, బాగా చదువుకున్న పిల్ల.
ఉన్నోళ్ళు పిల్ల, అందంగా కూడా ఉంటుంది. నీకెట్లా పడిందిరా కీరాకరా నువ్వు? ఏమోరా, మా అమ్మ చెప్పేది దేవుడు ఏదో ఒకరోజు నాలాగా ప్రేమగా చూసుకునే పిల్లాన్ని పెళ్ళమయ్యిద్దని. అమ్మ తోడు, నిజంగా అలాగే అయ్యిందిరా, లేకపోతే ఆ పిల్ల నన్ను ఇష్టపడుడేంది? మంచిదిరా, జర జాగ్రత్తగుండు. గ్యారేజ్లో పని లేదు కదా, మరేం చేస్తావు? చూసుకుంటున్నారా. సరే జాగ్రత్త, మళ్ళా కలుద్దాం. అమ్మా, నువ్వెట్లనుకున్నావో గట్లాంటి అమ్మాయి వచ్చింది. అవునా? ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కావాలి మ్యాన్, ఇట్స్ అర్జెంట్. హలో అవునా, నిజమా? క్రేజీ, 20 మినిట్స్ అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. రాజు, ఏంటి బిందు? త్వరగా రా రాజు, ఒక్క నిమిషం. ఏంది బాబు ఇది? సరేరా. ఏది ఎక్కడుంది? ఇక్కడే లోపల. అమౌంట్ ఫుల్గా పే చేసేసాను. దేనికి? కవర్తి, నిన్నే సార్. నీకే స్మాల్ గిఫ్ట్. బ్రదర్, నువ్వు చాలా లక్కీ తెలుసా? నిన్నటి నుంచి బిందు నాకు 1000 సార్లు కాల్ చేసింది, ఊరంతా వెతికింది, అండ్ ఫైనలీ. థ్యాంక్ యూ బిందు. హలో సార్, బండి రెడీ, ట్యాంక్ బండి పోదామా? ఎందుకు బిందు ఇవన్నీ ఇప్పుడు? ఎందుకా? ప్రేమించానని ఇట్లా చెప్పగానే కట్లోకే చెప్పినా? నీ హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం చేయకపోతే నేనెందుకు బాస్? పద పద, నీ పోరితో కలిసి పానీపూరి తిందు. పద బైక్ తీ.
హ్యాపీనా సార్? ఐ లవ్ యూ రాజు. అది ఐ లవ్ యూ టూ బిందు. ఏ నా హీరో, ఐ లవ్ యూ చెప్పాడోచ్? బంగారం నా నువ్వు. ప్రీతి పోయిపోయి గొడవ పెట్టినా నీలాంటి గోల్డ్ ఇచ్చింది నాకు కూడా. ఈ జుట్టు ఏంటి, ఈ గెడ్డం ఏంటి, సరే పద. ఏంటి బిందు, ముందురా. ఏంటిది? ఏం మాట్లాడుకు భయ్యా, క్రేజీ లుక్ కావాలి, ట్రిమ్ ఫేషియల్ రెండూ చెయ్యి. బాయ్ ఫ్రెండా? యా బాయ్ ఫ్రెండే. కొంచెం కేర్ఫుల్ గా చేయండి. ఓకే కూర్చోండి. ఎంత భయ్యా? మేడం చెప్పిన దానికి మొత్తం 7,000 అవుతుంది. 7,000? బిందు, మా గల్లీలో 70 రూపాయలు ఇస్తే మొత్తం చేస్తాడు. 7,000 అంట, మా 3 నెలల రూమ్ రెంట్ కట్టచ్చు. పద. ఆపరా బాబు, కామ్గా కూర్చో. నిన్నే కామ్గా కూర్చో. చూసానిలా కలయో నిజము తెలిసింతలా, నా లోకంలో నేనుండగా నువ్వే వచ్చి మార్చావురా, మనసే నిన్ను కోరిందిలా చెప్పే. అబ్బా ఎంత ముద్దొస్తున్నావు రాజు. నన్ను నెట్టిందిలా. థ్యాంక్స్ బ్రో. పద. బాయ్. పద్మా, పద్మా, పద్మా. ఏమైందండి? బిందు ఎక్కడ? పరీక్షలను చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అది పొద్దుగాల అది ఇంటికి పోయింది. ఏం చదువు, ఎక్కడ చదువు? చూసినావు కదా సినిమాలని ఏగతి పట్టిందో. క్యారేజ్ మూసి ఇంట్లో కూర్చుండు, మన ఇద్దరు కదా ఏగతి పట్టింది. ఫోన్ చేయండి మీరే ఒకసారి.
ఫర్ జాబ్ నోటిఫికేషన్స్ హెల్త్ టిప్స్ మ్యాటర్ మనీ డౌన్లోడ్ లోకల్ యాప్ లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఉద్యోగం ఎలా చూసుకోవాలి బిందు? అన్న రానివ్వడు కదా. నేను 2 రోజుల్లో చూస్తాలే. అమ్ము, ఫ్లోలో ఫ్రెండ్ అనుకుని అన్ని నాన్నకే చెప్పేశానుగా, ఆయనకు కానీ తిక్కలేసిందనుకో, నా తొక్క తీసి కుక్కలకేస్తాడు. ఇలా కవర్ చేయాలి. అదేం లేదు బ్రో, ఏదో మద్యం మత్తులో అలా అనేసా వదిలే. ఈ మధ్య ఉన్నదే మాట్లాడుకోవడానికి డిక్కి బ్రో. ఇంకా ఏమనిపిస్తుంది మీ నాన్న గురించి? మా నాన్న మహానుభావుడు బ్రో, హీజ్ ఎ లివింగ్ లెజెండ్.